హాయ్ అండి, ఇవాళ నేను ఒక హెల్దీ డ్రింక్ చూపించబోతున్నాను. నా వాయిస్ కొంచెం బాగాలేదు, ఏమనుకోవద్దు. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం కోల్డ్ ఎక్కువగా ఉంది, మాట్లాడలేకపోతున్నాను ఎక్కువ. ఈరోజు నేను ఒక హెల్దీ డ్రింక్ చూపిస్తాను. అది మనకి లేడీస్కి ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జెంట్స్కి హెయిర్ ఊపైనా బాగుంటుంది, కానీ లేడీస్కి హెయిర్ ఊపితే అస్సలు బాగోదు కదా. ఒకవేళ ఎక్కువ ఎవరైనా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా, లేదంటే స్కిన్ అస్సలు బాగాలేదు, రఫ్ అయిపోయింది, లేదా ఒక డార్క్ కలర్లోకి వెళ్ళిపోతుంది ఒకవేళ సన్ ట్యాన్ వల్ల, ఇట్లా అనుకున్న వాళ్ళందరికీ మంచి రెమెడీ ఇది. ఇలా డైలీ ఒకసారి ఈ జ్యూస్ చేసుకొని తాగండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఒక రెండు చిన్న క్యారెట్స్, ఒక చిన్న బీట్రూట్, అలాగే నేను 1 టమాటో తీసుకున్నాను. ఎందుకంటే నేను అక్కడ ఒక గ్లాసే చేసుకుంటున్నాను నాకు వరకు, అందుకే నేను ఈ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు ఎక్కువ మెంబర్స్ అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. అలాగే ఒక ఉసిరికాయ, చూసారు కదా ఎంత ఉందో సైజు ఉసిరికాయ, అలా ఒక ఉసిరికాయ. నా ఒక్కదానికి కాదు, నేను ఒక ఉసిరికాయ వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ లెమన్, కొంచెం హనీ, అంతే అండి. వీటితో మంచి జ్యూస్ చేసుకోవచ్చు. చూడండి నేను ఎలా చేస్తాను, అది ఫాలో అయిపోండి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం మిక్సీ జార్లో వేసినప్పుడు అన్నీ ఈక్వల్గా గ్రైండ్ అవుతాయి. లేదంటే పెద్ద సైజుగా ఉంచేసామంటే అవి కొన్ని గ్రైండ్ అవ్వు, కొన్ని గ్రైండ్ అవుతాయి. ఇలా కాకుండా మనం మొత్తం అంతా పేస్ట్ లాగా చేసుకుంటాం కాబట్టి అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీనికి నేను 1 గ్లాస్ చేసుకుంటున్నాను కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అదే వీటి క్వాంటిటీ పెంచుకున్నామంటే దాన్ని బట్టి మనం వాటర్ కూడా పెంచుకోవచ్చు. నేను అన్ని నా వరకు తీసుకున్నాను, ఒక గ్లాస్ అయ్యేటట్టు, అందుకే నేను 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. వీలైతే ఎవ్రీడే తాగండి, కుదరలేదు అంటే ఆల్టర్నేట్ డేస్ తాగండి. చూడండి ఒక 1 మంత్ తాగి రిజల్ట్, అది కూడా కుదరలేదు అంటే వీక్లీ వన్స్ అయినా తాగండి. వీక్లీ వన్స్ అంటే ఎవరికైనా కుదురుతుంది, ఎందుకంటే మళ్ళీ మనకి ఉసిరికాయలు అన్ని సీజన్లో దొరికినప్పుడే మనం యూటిలైజ్ చేసుకోవాలి. క్యారెట్ బీట్రూట్ అంటే ఎప్పుడైనా దొరుకుతుంది, కానీ ఉసిరికాయలు దొరికినప్పుడే మనం ఇది ఈ జ్యూస్ చేసుకోగలం. మిగతా అప్పుడు ఉసిరికాయ లేకుండా అయినా చేసుకోండి. ఉసిరికాయలు దొరికినప్పుడు మాత్రం ఉసిరికాయతోనే చేసుకోండి జ్యూస్, చాలా మంచిది. మీరు ఒక 1 మంత్ వాడి చూడండి, మీకు రిజల్ట్ ఉందంటేనే మీరు కంటిన్యూ చేసుకోండి, లేదంటే స్టాప్ చేసేయండి. నాకు తెలిసైతే ఇది 100% రిజల్ట్ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం తగ్గుతుంది. తర్వాత కొత్త హెయిర్ రావడానికి ఆ రూట్స్లో హెల్ప్ అవుతుంది. మనం తినే ఇవన్నీ, ఈ తాగే ఇవన్నీ కొత్త హెయిర్ రావడానికి రూట్స్కి హెల్ప్ అవుతుంది. అలాగే స్కిన్ కూడా, మన స్కిన్ కొంచెం డల్గా ఉన్నా లేదా సన్ ట్యాన్తో ఉన్నా ఇవన్నీ చాలా వరకు క్యూర్ అవుతాయి. హాస్పిటల్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ ఖర్చులోనే అయిపోతుంది కదా. మన హెయిర్ ప్రాబ్లమ్కి, స్కిన్ ప్రాబ్లమ్స్కి హాస్పిటల్కి వెళ్ళామంటే చాలా అవుతుంది. అది ట్రీట్మెంట్స్, మెడిసిన్ వాడాలి, ఇవన్నీ ఉంటాయి. దానికన్నా ఫస్ట్ మనం ఇలా ట్రై చేద్దాము, ఇది తక్కువలో అయిపోతుంది కదా. ఇది వర్కౌట్ అవ్వలేదంటే అప్పుడు సెకండ్ ఆప్షన్గా మనం క్లినిక్కి వెళ్ళాలి, హెయిర్కి స్కిన్కి. ఫస్ట్ ఇలా ఇవైతే రెమెడీస్ అయితే మనం ట్రై చేసి చూడాలి ఇంట్లో. ఇదైతే బెస్ట్ రెమెడీ అని ఎందుకు అంటున్నానంటే, మనం హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ని చూసుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, అదొక టైం వేస్ట్. తర్వాత వచ్చి చూపించుకున్న తర్వాత మెడిసిన్ ఇస్తారు, ఆ మెడిసిన్ యూజ్ చేయాలి. కొన్ని మెడిసిన్ పడవచ్చు, కొన్ని మెడిసిన్ పడకపోవచ్చు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇదైతే న్యాచురల్, ఇది మనం ట్రై చేసేది న్యాచురల్ కాబట్టి ఫస్ట్ దీనికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం. ఇది చూడండి ఒక 1 మంత్, నాకు తెలిసైతే 100% రిజల్ట్ కనిపిస్తుంది. ఒకవేళ రిజల్ట్ కనిపించకపోతే అప్పుడు స్టాప్ చేసి క్లినిక్ వెళ్ళొచ్చు. ఒకవేళ కనిపించింది రిజల్ట్ ఓకే పర్వాలేదు అనుకుంటే అప్పుడు మనం 2nd మంత్ కూడా కంటిన్యూ చేయొచ్చు. 1 మంత్ వాడడంలో తప్పలేదు కదా, మనం డైలీ ఎలాగో జ్యూసులు చేసుకుంటూ ఉంటాము. అలాగే ఏ జ్యూస్ అంతే ఒక 1 మంత్ ట్రై చేయండి, చూడండి రిజల్ట్. నేను చేస్తుంటే మా చిన్నబాబు అక్కడే నించున్నాడు వాడికి కావాలని. జ్యూస్ అంతా చేసిన తర్వాత, మిక్సీ చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్తో నేను వడగట్టాను. జ్యూస్ మనం జ్యూస్ వడగట్టుకునే దాంతో వడగట్టాను. మీరు వడగట్టుకోవద్దు, అలాగే తాగగలము మేము అనుకుంటే అలా కూడా తాగొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వేస్ట్ కాకుండా ఉంటుంది ఇంకా ఏది, ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది.
యాక్చువల్గా నా ఒక్కదానికైతే నేను వడగట్టుకోకుండా తాగేద్దామనుకున్నాను, కానీ నాకంటే ముందు మా చిన్నబాబు వచ్చి అక్కడ నుంచున్నాడు, నాకు కొంచెం తాపు అని వాడి కోసం వడగట్టాల్సి వచ్చింది వాడు తాగలేడని. నేనంతా ఇలా రెడీ అయిన తర్వాత అప్పుడు నేను హనీ కలిపాను. మీకు హనీ ఎంత క్వాంటిటీ కావాలో చూసుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ కొంచెం టేస్ట్ చూసుకుంటూ కలుపుకోండి, కావాల్సినంత కలుపుకోండి, ఎక్కువ వద్దు. హనీ లేకుండా తాగలిగితే అలా అయినా తాగండి, అది కూడా బెస్టే. హనీ వేసుకున్నా ఓకేనా ఏమీ కాదు, కానీ షుగర్ మాత్రం యూస్ చేయొద్దు, ఇలా తాగండి న్యాచురల్గా మంచిది. ఒక 1 మంత్ ట్రై చేసి చూడండి, తప్పలేదు కదా. మన హెయిర్ స్కిన్ కంటే కాదు కదా మన ఈ చిన్న పని చేసుకోవడం. హాస్పిటల్కి వెళ్ళే టైంలో మనం ఈ జ్యూస్ చేసుకోవచ్చు, అవన్నీ మెడిసిన్ ఇవన్నీ తలనొప్పి. ఫస్ట్ ఇలా ట్రై చేయండి, రిజల్ట్ చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.